వీకెండ్ అయ్యాక అందరూ వెయిట్ చేసేది నామినేషన్స్ అవైతే వచ్చేసినాయి ఎనీవే బీబీ సెవెన్ లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు నామినేషన్స్ అయితే చాలా హోరాహోరీగా అయితే సాగుతున్నాయి ఎనీవే అందరూ అయితే ప్రిపేర్ అవుతున్నారు ఈరోజు నామినేషన్స్లో పామ్ పెట్టారనమాట ఆ పామ్ బుస్ అని కొడుతుంది అదేనమాట నామినేషన్స్ లో అంటే పైన మనకి పొగలాగా కమ్మేస్తుంది అట్లా అనమాట చూసారు కదా ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరిని నామినేట్ చేశారో చూద్దామా అమర్దీప్ ఫస్ట్ అయితే నామినేషన్స్ ప్రారంభించింది అయితే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ అమర్దీప్ ని నామినేట్ చేశారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటే హొరహోరీగా అయితే సాగుతుంది ఇంకా అర్జున్ అయితే శోభాని నామినేట్ చేశారు శోభ అయితే ఎప్పుడు నామినేషన్స్ అయితే పాజిటివ్ తీసుకోలేదు శోభాని ఎవరైనా నామినేట్ చేశారంటే ఆటోమేటిక్గా తన అనే డైలాగ్ ఏంటంటే ఓకే నెక్స్ట్ చూసుకుందాం రెడీలో ఉండు ఇప్పుడు కూడా అదే డైలాగ్ వేసింది బిగ్ బాస్ బ్లాక్ కలర్ రెడీ చేయండి అర్జున్ రెడీగా ఉండు అంది అంటే ఎవ్రీ టైమ్ నామినేషన్స్లో లో అలాగే చేస్తుంది సేమ్ యాజ్ యూజువల్ ప్రియాంక కూడా ఇంకా టేస్టీ తేజ అయితే సిల్లీ రీజన్స్ అవి ఉంటాయో అటుకే నామినేట్ చేస్తాడు అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఈ నామినేషన్ చూస్తే మాత్రం టేస్టీ తేజ కూడా కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది నాకైతే మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడు టేస్టీ తేజ అమర్దీప్ అలాగే ప్రియాంక శోభా శెట్టి వీళ్ళ నలుగురు అనుకుని మరి ఒక్కొక్కరిని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది వీళ్ళు ఒకరిని నామినేట్ చేయమంటే అలా నామినేట్ చేస్తారు అలాగే సందీప్ మాస్టర్ కూడా వెళ్ళిపోవడానికి రీజన్ అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే సందీప్ మాస్టర్ కూడా లాస్ట్ టైం ఫస్ట్ టైం నామినేషన్స్ లో ఉన్నారు మాక్సిమం వెళ్ళే వాళ్ళు కాకపోవచ్చు అతను నామినేషన్స్ లో లేరు అనే విధంగానే టేస్టీ తేజ అతన్ని నామినేషన్లు పెట్టారు గ్రూపిజం అనేది అయితే గట్టిగా ఉంది ఎనీవే ఈ వీక్ ఎవరినేషన్ లో ఉన్నారో చూద్దాం